వత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. సమస్త సంపదలకు మూలమైనటువంటి లక్ష్మీధౌడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 830వ నామం ఓం శ్రీనిధయే నమః. శ్రీనిధి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి చేత వక్షస్థలంలో ఉంచుకోబడినటువంటిది. నిధీయతే ఇది నిధి. అమ్మవారు ఒక సంపదలకు పిన్నిధి. ఆవిడ శ్రీనివాసుని చేత కోరబడితే వచ్చినటువంటిది. నిజానికి లక్ష్మీ కళ్యాణానంతరం ఆ మహానుభావుడైనటువంటి శ్రీనివాసుడు అమ్మవారికి వక్షస్థలాన్ని అలా ఇచ్చేశాడు. అయితే అమ్మవారు ఆయన యొక్క పాదస్పర్శము చేత దివ్యానుభూతి పొందుతూ స్వామిని తన ధవుణ్ణి సేవించే ఆనందాన్ని పొందుతోంది. ఎప్పుడు నిత్యముక్తుల చేత స్వామివారు అలా వెలుగొందుతూ ఉంటాడు. అనంత విహగేశాన సేనాపతి ముఖై సదా సేవ్యమాన శ్రియాసార్థం విహరన్ వసమాధవా. గిరిశ్చాయం హి మన్నాంన ప్రసిద్ధిమధిగచ్చతి. ఇలా కోరిక కోరుతూ ఆదిశేషుడు, అయ్యా నువ్వు నా యొక్క 1000 పడగలపైన నేను తపస్సు చేశాను గనక నువ్వు కలియుగంలో ఇక్కడ ఉండేటువంటి వాడివి విలసిల్లుతూ ఉండాలి. నా శరీరం నీకు ఎప్పుడూ దాస్యం చేయాలి. అయితే కేవలం నువ్వు ఒక్కడే ఉంటే నాకు ఆనందంగా ఉండదు. అమ్మవారితో పాటు ఉండాలి, అలాగే గరుడు ఉండాలి, అలాగే మహానుభావుడైనటువంటి విశ్వక్సేనులు వారు నిర్విఘ్న పరిసమాప్తి కోసం ఆయనకి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే స్వస్తి పుణ్యాహవచనం అయింది అని అంటే విఘ్నేశ్వర పూజ కూడా జరుగుతూ ఉంటుంది ఇతర సంప్రదాయాల్లో. కానీ శ్రీ వైష్ణవ శ్రేష్ఠ సంప్రదాయంలో విశ్వక్సేన పూజ జరుగుతుంది. కనుక విశ్వక్సేనుడంటే ఎవరు? సర్వ విఘ్నములను ధ్వంసం చేసేటువంటి వాడు. అలాగే గరుడు అంటే ఎవరు? జ్ఞాన వైరాగ్యములను రెక్కలుగా కలిగినటువంటి వాడు. అంటే లక్ష్మిని ఉండమని, అలాగే గరుడుని ఉండమని, విశ్వక్సేనుణ్ణి ఉండమని ఇలా ప్రార్థించారు ఆ యొక్క మహానుభావుడు అని అంటే, ఇంకా ఎంతోమందిని కూడా అంటే విష్ణు పరివార జనాన్నంతా కూడా ఉండమని కోరాడు అని చెప్పి మనం, ఆ లక్ష్మీధవుడు ఎప్పుడూ కూడా అమ్మవారితో కలిసి ఉంటే సమస్తమైనటువంటి పరిజనంతోనూ ఉంటాడు ఆయన. శ్రీనిధి యొక్క స్వభావం ఏమిటి అంటే సమస్త జనులకి కూడా కోరిన కోరికలను ఇచ్చేటువంటి వాడు, అలాగే తన పరిజనంతో ఉంటాడు. అలాగే యోగిజనులందరూ కూడా ఉంటారు. స్వామిని ఎవరైతే నిత్యము ఒక క్షణము కూడా దర్శించకుండా ఉండలేనటువంటి వాళ్ళు ఉంటారో, ఆ ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము ఇలాంటి పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విలసిల్లేటువంటి శ్రీవైకుంఠంలో ఎవరెవరైతే ఉంటారో అటువంటి మహానుభావులందరూ కూడా ఈ యొక్క ధరాలోక వైకుంఠంలో కూడా ఉంటారు. కాబట్టి శేషాదులు ప్రార్థన చేశారు కలియుగంలో వెంకటాచలపతిని ఆ యొక్క పర్వతంపై ఉండమని చెప్పి. వెంకటుడు అక్కడ పర్వత రూపాన్ని ధరించాడు. అంటే మేరుపుత్రుడు ఆ వెంకటుడు. ఆ వెంకటుడు పర్వత రూపాన్ని ధరిస్తే దానిపైన అప్రాకృతమైనటువంటి వైకుంఠాద్రిని గరుడు ఉంచాడు. దాన్ని ఆవరించాడు మన ఆదిశేషుడు తన శక్తితో. కనుక ఇక్కడ గరుడిని కోరిక, అలాగే శేషుని యొక్క కోరిక, అలాగే స్వామివారి కలియుగ జనులను ఉద్ధరించాలనేటువంటి కోరిక, ఇవన్నీ ఉన్నాయి. అయితే స్వామి భక్త జనులకు తోషం ఇచ్చేట్లుగా ఆయన శ్రీనిధిగా ఉండాలి అంటే అమ్మవారు మనకు పిన్నిధి. ఆవిడ ఆవిడ మన పట్ల సిఫారసు చేసేటువంటి ఆ యొక్క పురుషకార స్వరూపిణి. అటువంటి ఇచ్చేటువంటి దాన్ని ఎక్కువగా ఇప్పింపజేసి స్వామివారికి అభిమతాధిక దానరసికుడు అని కీర్తి తెప్పింపజేసేటువంటి శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ కూడా స్వామి వక్షస్థలంపై ఉండాలి. అలాంటి గొప్ప నిధిని కలిగినటువంటి వాడు స్వామి. అలా స్వామిని అమ్మవారితో ఎప్పుడైతే మనం దర్శిస్తామో అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అలమేలు మంగమ్మగా, పద్మావతిగా, లక్ష్మిగా, మా, రమా, మంగళదేవత ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. కనుక అమ్మవారితో స్వామిని తలుచుకుంటే మనకు ఆనందం. ఇతడు అలమేలు మంగ విభుడు ఈతడెవో కలశాబ్ది కన్యకున్ సతతము చిత్తమిచ్చిన రసజ్ఞుడు సర్వవైభవోన్నతుడు రమాసతీ ప్రియుడు
నందక శార్ంగధరుండటంచు నిన్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడు దురెప్పుడు వెంకటేశ్వర. అలాంటి స్వామిని మన తాళ్లపాక అన్నమాచార్యుల వారు చక్కగా కీర్తించారు, అలమేలు మంగా విభుడు అని. అటువంటి శ్రీనిధికి ఇచ్చేప్పుడు కూడా అమ్మవారికి ఇచ్చి మొగటం మాత్రం ఆ యొక్క అయ్యవారికి ఇచ్చేస్తాడు ఆయన. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజ నేత్రకు జయామంగళం ఇందిరాసతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలెల్లని సతికి ఆరతిలిత్తురు వెంకటేశ్వర. అటువంటి స్వామిని మంగళమూర్తిని ఆ యొక్క తిరుమలపై మనం దర్శించి తిరువెంకటనాథుణ్ణి ఓం శ్రీనిధయే నమః. స్వామి నీవు శ్రీనిధివి, శ్రీదేవి విష్ణుమూర్తి చేత వక్షస్థలంలో ఉంచుకోబడినది. అటువంటి తల్లి ఎప్పుడూ కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి నిత్యముక్తులతో అనేక మంది యోగిజనులతో అలా విలసిల్లుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 831వ నామం ఓం భవాయ నమః. భవః అంటే భూ సత్తాయం అనేటువంటి ధాతువు నుంచి వచ్చేటువంటి స్వరూపం, అంటే ఉండుట. ఆయన ఎలా ఉన్నాడు? స్వయంభూగా ఉన్నాడు. అంటే స్వామి అన్నిటా ఉంటాడు, కానీ అర్చామూర్తిగా ఆయన శిలాంతర్యామిగా ఉన్నాడు. ఇలా ఉండటం ఎటువంటిది? మంగళమైనటువంటి సన్నివేశం. అసలు వెంకటాచలం పైన ఆయన ఎప్పుడైతే అగాధ జలరాశి నుంచి భూమాదేవిని ఆదివరాహస్వామి ఉద్ధరించాడో అప్పటి నుంచి అక్కడ ఉన్నాడు. కృతయుగం నుంచి అన్ని అవతారాలు అక్కడ వస్తూ ఉన్నాయి. అందుకే ఈ కొండకి ఆ యొక్క సింహాచలం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇప్పుడు భవనాశిని నదీ తీరంలో ఉండేటువంటి అహోబలానికి సింహాచలం అనే ఎలా పేరు ఉందో, ఆ భవనాశి నదీ తీరానికి కానీ మరింకో చోటకి కానీ ప్రహ్లాద రక్షణకు కానీ ఎక్కడికి స్వామివారు వెళ్ళినా ఆవిర్భవించినటువంటి స్వరూపం ఎక్కడి నుంచి అంటే వెంకటాచలం నుంచే. ఏ వెంకటాచలం కలియుగంలో ఇలా కీర్తింపబడుతోందో, ద్వాపరంలో శేషశైలం అనబడిందో, త్రేతలో అంజనాచలం అనబడిందో, కృతయుగంలో ఏ గిరి అయితే అది వృషాచలంలో కీర్తింపబడిందో, ఆ వృషాచలంగా వృషభాచలంగా కృతయుగంలో కీర్తింపబడినటువంటి కొండే ఆ యుగంలోనే అది నృసింహాచలం అని కూడా కీర్తింపబడింది. ఎందుకని? హిరణ్యాఖ్య వినాశాయ ప్రహ్లాద అనుగ్రహాయ చ నారసింహాకృతిర్యజ్ఞే యస్మాదస్మాత్ స్వయం హరిహి. ఇక్కడి నుంచి ఆయన ఒక నరమృగాకృతి ధరించి లోకంలోకి వచ్చాడు కనుక ఈ కొండను ఏమంటున్నారు అప్పటి నుంచి? సింహాచల ఇతి ప్రాహు తస్మాదేనం మునీశ్వరాహ. మునీశ్వరులంతా కూడా దీన్ని సింహాచలము అని కీర్తిస్తూ ఉన్నారు. అంటే ఈ కొండ నుంచే రాముడు వచ్చాడు, ఈ కొండ నుంచే కృష్ణుడు వచ్చాడు అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు కృష్ణ భక్తులకి కృష్ణుడు అనేటువంటి నామం చెప్పబడిన శ్రీ వెంకటేశ్వరుడిగా కనిపిస్తూ ఉంటుంది. రాముడి కోసం ఇక్కడ 4 శ్లోకాలతో ప్రార్థన దశరథ మహారాజు చేశాడు కాబట్టి ధర్మానికి ఇదే మూలం, త్రేతాయుగంలో జరిగినటువంటి ధర్మకార్యాలన్నింటికీ ఇదే వేదిక అని అనిపిస్తుంది. అలాగా ఒకే కొండ అనేక శక్తుల సమాహారం. ఒకే దేవుడు ఎలా అయితే అన్ని విధాలైనటువంటి జీవులకి ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉన్నాడు కదా, అలాగే ఇది కూడా. అందుకే భీష్ముని యొక్క స్తుతి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. భాగవతంలో అయినటువంటి వారికి ఎప్పుడూ కూడా ప్రాతస్మరణీయమైనటువంటిది భీష్ముని యొక్క చక్కని చూపు. ఆయన ఏమన్నాడు? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచుపోలిక. సూర్యుడు అలా తోచకపోతే కలువలు ఎందుకు ముక్కిలించుకుపోతున్నాయి? సిగ్గుపడి సూర్యుడిని చూసి ఆ కమలాలు అలా ఎందుకు వికసిస్తున్నాయి? కలువలు మొక్కలింపబడినప్పుడే కమలాలు వికసిస్తూ ఉన్నాయి. సూర్యకాంతితో మండలు భగ్గన మండుతూ ఉన్నాయి. సూర్యుడంటే అసూయపడి శిరస్సును ఉష్ణపక్షి ఆ యొక్క ఇసుకలో దూర్చి అది కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాగే రకరకాల ప్రకృతిలో తమస్సులన్నీ తొలగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సూర్యోదయం చేత. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తోస్తాడు. అలాగే ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్ సరోరహములన్ నానా విధానో నరోపకుడై ఒప్పుచునుండు నట్టి హరి నేన్ ప్రార్థింతు శుద్ధుండనై. జీవులందరి హృదయ కమలాల్లో
ఒకే పరమాత్మ అనేక రూపాలలో ఉండి విలసిల్లుతూ ఉన్నాడు. మనకి గాంగేయుడు ఈ చెప్పడంలో కూడా ఒక స్వారస్యాన్ని చెప్పాడు. అంటే మనస్సు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా పరమాత్మని హృదయంలో పదిలిపరుచుకునేప్పుడు జీవుడు యొక్క మాటల్లోనే వైవిధ్యం వస్తుంది కదా. చెప్పేటప్పుడేమో భగవంతుడి గురించి ఒక రకంగా చెప్తున్నాడు, ఆ యొక్క మాటలని చెప్పడానికి మనస్సు ద్వారా ఒక రకంగా ఆలోచిస్తున్నాడు, చూసేదో ఒక రకంగా దర్శిస్తున్నాడు. కాబట్టి ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని మనం అభివర్ణించడానికి మన హృదయమే చాలదు. కాబట్టి ఎంత పట్టుకోగలిగితే అంత మన హృదయంలో ఉంచుకోవాలి. దీన్నే ఈ సహస్రనామాల్లో దివ్య తాదాత్మ్య స్థితిలో మనం ఎప్పుడూ కూడా మనం భావిస్తూ ఉండాలి. అంటే స్వామివారి యొక్క వైభవము వర్ణించడానికి కానీ, దర్శించడానికి కానీ, భావించడానికి కానీ అతీతమైనటువంటిది. అంటే త్రికరణ శుద్ధినిచ్చేటువంటి ఆ పరమాత్మని యొక్క వైభవము అది వాచామగోచరం, భావింప సకల సంపద స్వరూపం. అది భావించడానికి కూడా అసమగ్ర మనం, భగవంతుణ్ణి ఎలా భావించగలం అని చెప్పి ఉపనిషత్తులు కూడా వెంపర్లాడే. కనుక ఉపనిషత్తులు పై మాట మాట్లాడటానికి ఎవడికి శక్తి ఉంటుంది? కాబట్టి వేదములు కూడా ఎతో వాచోని వర్తంతే అప్రాప్య మనసా సహ. కాబట్టి అంతటి పరమాత్మని మనం దివ్యంగా భవ్యంగా ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అలా భగవంతుణ్ణి ప్రార్థిస్తేనే మన యొక్క మాటలకి, భావించేటువంటి మన మనస్సుకి, అలాగే పదిలవరుచుకునేటువంటి మన హృదయానికి ఒక పరిపూర్ణత వస్తుంది. భగవంతునితో నిండినటువంటి ఎవరి యొక్క జీవనం ఉంటుందో అది పూర్ణ కలశం. ఆ తత్వాన్ని, మహత్వాన్ని, భగవంతుని యొక్క వైభవాన్ని అంతా కూడా తెలియజేసేటువంటిది సహస్రనామావళిలో యొక్క దివ్యనామం. దీన్ని నిరంతరం మనం పఠించి ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 832వ నామం ఓం శ్రీప్రదాయ నమః. శ్రీప్రద అంటే శ్రీ అంటే సంపదలను లేదా సిరులను అనుగ్రహించేటువంటి వాడు. స్వామి సంపదలను అసలు ఎవరికి ఇస్తాడు అంటే మానవులకే ఇస్తాడా? ఎవరికైనా ఇస్తాడు. ఎటువంటి సంపదలను ఇస్తాడు? ఎలాంటి సంపదనైనా ఇస్తాడు. పూర్వం నీలుడు అనేటువంటి ఒక వానరుడు ఉన్నాడు. ఆ వానరేంద్రుడు పుట్టింది వెంకటాచలం పైన, ఆయన తపస్సు పండింది వెంకటాచలం పైన, మహర్షుల చేత అనుగ్రహింపబడింది ఆ యొక్క వెంకటాచలం పైన, ఆయనే రాముడికి సేతువు కట్టడానికి ఉపకరింపబడ్డాడు. అంటే ఒక వానరుడు తన తపస్సును ఏకాగ్రంగా పండింపజేసుకుని మహర్షుల ద్వారా అతని అనుగ్రహాన్ని పొంది ఒక సేతువు కట్టడానికి వాడు ఉపయోగపడ్డాడు. నీలస్య వానరేంద్రస్య యస్మాన్ నిత్యమవస్థితి తస్మాన్ నీలగిరిం నామ్న వదంత్యేనం మహర్షయః అన్నారు. అటువంటిది కొండండి ఇది. అందుకే ఈ కొండ గురించి ఎవరు కీర్తించినా కూడా ఈ యొక్క బాహుమధ్య ఆ ఇందిరాదేవిని ఉంచుకున్నటువంటి శ్రీనివాసుని యొక్క క్షేత్రమనే ప్రారంభిస్తారు. తర్వాత కృష్ణుడిగా భావించవచ్చు, రకరకాలుగా స్వామిని భావించవచ్చు. ముందేమనాలి? శ్రీమందిర భుజమధ్యమ గోమండలకర్షి వేణుగుంఫన దృప్యద్భౌమాహృత సురజనయత్రీ మణితాటంక వృషగిరిస్థ ఖగాంక. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలంపై విరాజిల్లుతూ ఉంటుంది. ఆ స్వామి తన వేణువును పెదవులపై ఊదేటప్పుడు అలా పెట్టుకుని అలా దివ్య తాదాత్మ్య స్థితిలో ఉంటాడు. ఆయన ఎంతగా భవ్య చైతన్యంతో అలా దివ్యమైనటువంటి వేణునాదంతో పరవశించిపోతూ ఉంటాడో ఆలమందలు అలా మైమరిచిపోయి పాలు తాగకుండా, పాలు పిల్లలకి అలా ఇవ్వకుండా, బిడ్డలు పాలు తాగాలనేటువంటి స్పృహను మరిచిపోయినటువంటి వేళ నీళ్లు గడ్డు విడిచిపెట్టేసినటువంటి ఆ యొక్క ఆలుమందలంతా కూడా స్వామి చుట్టూ చేరి ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? కళ్ళల్లో, చెవుల్లో, అంతా మనస్సులో స్వామిని నింపేసుకున్నాయి. అలాంటి వైభవం అంతా కూడా వెంకటాచలంపై జరిగింది. వీణ వాయించని అలమేలు మంగమ్మ వేణుగా అనవిలోలుడైన వెంకటేశుని వద్దను అని కళ్యాణ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా మారక ముందు ప్రకృతిని పరవశింపజేసిన సన్నివేశాలు అన్నమాచార్యుల వారు మనకు అనుగ్రహించారు. అటువంటి స్వామి పూర్వం నరకుడు దుర్మార్గుడే లోకాలను పీడిస్తున్నటువంటి వేళ వాణ్ణి శిక్షించి అతిథి కుండలాలను తెచ్చి దేవ మాతకి తిరిగి ఇచ్చినటువంటి వాడు.
అంతేకాదు స్వామి ఎప్పుడూ కూడా గరుడధ్వజుడే వెంకటాచలంపై విలసిల్లుతూ ఉన్నాడు. అంటే గరుడధ్వజుడిగా ఉన్నాడంటే భక్తులకి ఇక పాపములనేటువంటి పాముల యొక్క పీడ ఎప్పటికీ ఉండదు. ఆ స్వామియే లక్ష్మీదేవిని కలిగినటువంటి పరాత్పరుడు, అంటే సకల సంపదల్ని లోకాలకి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహించేటువంటి సంపదకి నాథుడే స్వామి ఉన్నాడు. కనుక స్వామికి ఇష్టమైనటువంటి వాళ్ళని అమ్మవారు అనుగ్రహించకుండా ఉంటుందా? స్వతహాగానే ఆవిడ కరుణాస్వరూపిణి, పైగా స్వామి భక్తులైనటువంటి వారికి ఆమె మరింతగా ఇస్తుంది. కనుక అలాంటి పలుకుతేనెల తల్లి ఆ దివ్య క్షేత్రంగా స్వామివారి వక్షస్థలాన్ని చేసుకుని ఉన్నది. ఆమెను కలిగినటువంటి శ్రీనివాసుడు వెంకటాచలంపై ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుడు లోకాలంతటి కూడా భాగ్యాన్ని అభ్యుదయాన్ని అనుగ్రహిస్తున్నాడు. పూర్వయుగాల్లో ఎవరు కృష్ణుడిగా ఉండి ఆ నామాన్నే ఈ యొక్క కలియుగంలో కూడా చెప్పుకున్నాడో, ఆలమందల్ని మైమరిపించినటువంటి వేణుగానాన్ని కలియుగంలో కూడా చేశాడు, అటువంటి శ్రీనివాసుడు వెలసిల్లేటువంటి దివ్యక్షేత్రం వెంకటాచలం. పశుపక్ష్యాదులన్నిటికీ శక్తినిచ్చినటువంటి దివ్య పరాత్పరుడు శ్రీనివాసుడు. కనుక వెంకటాచల మహాత్మ్యంలో ప్రతి తిరియక్కు కూడా ఆనందపడినటువంటి వైభవాన్ని మనం ఆలకిస్తున్నాం. కనుక వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుణ్ణి వెంకటాచలంపై ఉండేటువంటి ఆ యొక్క యోగిజన మనోవిరహారుణ్ణి ఎలా కీర్తించాలి అంటే, ఓం శ్రీప్రదాయ నమః. అయ్యా స్వామి నువ్వు శ్రీప్రద, ఆశ్రిత భక్తులకు సిరులను వసిగేటువంటి వాడివి, అవ్యవస్థిత జిత్తులైనటువంటి నీల వానరేంద్రుల దగ్గర నుంచి మహాయోగీశ్వరులైనటువంటి వశిష్ఠుడు ఇత్యాది సప్తర్షులకు కూడా నువ్వు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ తాదాత్మ్యతను అనుగ్రహిస్తూ ధర్మాన్ని నిలబెడుతూ ఉండేటువంటి వాడివి అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మనం ప్రార్థించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 833వ నామం ఓం వామనాయ నమః. స్వామివారి యొక్క దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి అవతారం, అహింస అనేటువంటి దాంతో కూడుకున్నటువంటి అవతారం వామనావతారం. వామనః అంటున్నారు స్వామివారి నామాన్ని. అంటే వామనావతారం ఎత్తినటువంటి వాడే వెంకటాచల నివాస రసికుడిగా ఉన్నాడు. అందుకే సుప్రభాతంలో ఏమంటున్నావు, అయ్యా నిన్ను పొద్దున్నే ప్రార్థిస్తున్నారు ఎవరు? దేవతలు లేదా పండితులు. త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి, అంటే బుడిబుడి నడకలతో వామనుడిగా వచ్చాడు ఆయన. వచ్చినటువంటి వాడు విరాట్ పురుషుడైపోయాడు. కనుక ప్రాతకాలంలో మనం వామన స్తుతిపరత్వంతో లేవాలి. అదే మనకి ప్రవరుడు యొక్క చరిత్ర చెబుతూ స్వారోచిష మనో సంభవంలో కూడా వామన స్తుతిపరత్వమున లేచి అంటారు. కనుక అలాంటి వామన స్మరణ ఎప్పుడూ కూడా నిగ్రహించడం అని ఉండదు. బలిని కూడా వామనస్వామి అనుగ్రహించాడు. అందుకే తన విలాసాన్ని ఏమీ అసత్యంగా ఆయన చెప్పలేదే. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఎందునుండ నేర్తు, ఎవ్వని వాడనంచేమని పలుకుదు, నాయంత వాడనై నడవ నేర్తు, అది నేర్తునిది నేర్తునని ఏల చెప్పంగ నెరుపులన్నీయు నేన నేర్తు, ఉరులు గారు నాకు ఉరులకు నేనవుదు, ఒంటివాడా చుట్ట మొకడు లేడు, సిరియు తొల్లిగలదు చెప్పెద నాటింకి, సుజినులందు తరచు చుచ్చియుందు. ఇది భగవంతుడు సత్యము చెప్పాడు. అంటే ఎప్పుడూ కూడా సజ్జనుల్లో ఆయన ఉంటాడు. సిరి ఆవిడికి సంబంధించినటువంటి ఆవిడ, అలాగే ఆ తల్లిని కూడినటువంటి స్వామి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఇది నాకు నెలవని ఎలా చెప్తాడు? ఆయన సమస్తం అంతటా నిండి ఉంటే అణువు నుంచి అజాండం అంతా ఇక్కడ మాత్రమే ఉంటాను అని చెప్పి చెప్పలేడు. కానీ సజ్జనుల కోసం ఒక చోట ఉంటాడు. అలాంటి వాడు వామనస్వామి. ఆయన ఎదుగుతూ ఉంటే త్రేధ నిధతే పదం అని వేదం కూడా కీర్తించింది. అలాగే ఉపనిషత్తులు కీర్తించే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తిని తెలుసుకోవడమే జ్ఞానులైనటువంటి వాళ్ళు తపస్సులో చేసేటువంటిది. కాబట్టి వామనమూర్తి అని అంటే వేద పురాణముల నుంచి అద్యతన సాహిత్యం వరకు కూడా అంతటా నిండినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ భవ్యమూర్తి అద్భుతమైనటువంటి లోకానికి సందేశాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆయన చెయ్యి జాపి అడిగినటువంటివి రెండు అవతారాలండి స్వామి. ఒకటి కృష్ణుడు,
ఆయన ఏమని అడిగాడు, అయ్యా నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావు, ఏదైతే చింతిస్తూ ఉంటావు, ఏది నీది అనుకుంటున్నావో అవి నాకు ఇచ్చే అన్నాడు. అంటే యజ్ఞాన్ని కానీ తపస్సును కానీ దానాన్ని కానీ ఆయనవిగా చేసి మనం అనుభవించవచ్చు. యత్ కరోషి యద్ అశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తత్కురుష్వ మదర్పణం అని చెప్పి ఆయన ఎందుకు చెప్పారు అంటే, మనం చేసేటువంటివన్నీ కూడా పరమాత్మ కోసం చేస్తున్నాం ఈ భావన ఉండాలి. అలాగే చేసిన దానికి కర్త ఆయనే. ఎప్పుడు మన చేత ఆయన చేయించినప్పుడు, ఆయన కోసం మనం చేసినప్పుడు ఫలం ఎవరిది అవుతుంది? ఆయనదే అవుతుంది. ఆయన ఫలం అయితే మనకేమొస్తుంది అంటే, ఆయనంటే మనది, మనం కాకపోతే కదా. మన కోసం ఆయన ఉన్నప్పుడు, భక్తజనుల కోసం ఆయన ఉన్నప్పుడు, ఆయన మనని ఉద్ధరించడానికి ఉన్నప్పుడు ఆయన మంగళములన్నీ మన కోసమే కదా. దేవతల కోసం ఆయన చేశాడు, సజ్జనుల కోసం ఆయన చేశాడు. అలాంటప్పుడు ఆయనకంటూ ఆయన చేసుకున్నదంటూ ఏమీ లేనప్పుడు అదంతా కూడా మనం సజ్జనులు అయితే మనకి చెందిందే అవుతుంది కదా. కాబట్టి ఈ సత్యాన్ని ఆయన చెప్పాడు కనుక వామనావతారం చాలా ప్రశస్తమైంది. ఎంత ఎదిగిపోయాడో స్వామి, ఏ బలిని ఆయన నిగ్రహించాలనుకున్నాడో ఆ బలి చేత కాళ్ళు కడుక్కున్నాడు. అంటే ఆయన బలి చేత కాళ్ళు కడిగించుకున్నాడే తప్పించి ఆయన యొక్క తేజస్సు కానీ వర్చస్సు కానీ అడగటం చేత ఏమీ తగ్గలేదు. నిజంగా కూడా మనం వామనావతారాన్ని స్మరించినప్పుడు ఒక సత్యాన్ని, నిజానికి 6 అడుగులు ఎందుకండి పోయాక పాతిపెట్టడానికి, కాకపోతే మనం ధ్యానం చేయాలన్నా ధర్మకార్యం కానీ కూర్చుని చేయాలి ఏదైనా కూడా. అలా చేసేప్పుడు భార్య ధర్మపత్ని అలా నీళ్లు పోస్తూ ఉంటే, ఇలా విడిచిపెడుతూ ఉంటే మనం, అప్పుడు మన స్థితికి 3 అడుగులు నేల చాలు కదండి. ఇదే వామనుడు మనకు ఉపదేశించినటువంటిది. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింట ఆయన నిండిపోతే వామన స్మరణ చేసినందుకు మనకు ఫలం పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక 833వ నామం మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కిరేవచ. ఆ నరసింహాకృతి నుంచి ఒక మనుష్య రూపంలోకి, లేదా అదితి దేవమాత కనుక ఆమె యొక్క పుత్రుడిగా ఆయన పుట్టాడు కనుక, ఉపేంద్రుడయ్యాడు కనుక, ఒక దివ్యమూర్తి తేజోమూర్తిగా ఆయన ఉన్నాడు. పరిపూర్ణ అహింసామూర్తి, కరుణామూర్తి, ప్రాతస్మరణీయుడు అటువంటి స్వామిని సదా మనం ప్రార్థిద్దాం. స్వామి నువ్వు వామనావతారం ఎత్తినటువంటి వాడివి, ఈ భావం రావాలి మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించగానే. అప్పుడే ఆయన శ్రీచరణాలకు మనం శరణాగతి చేసి మన మానవ జన్మను ధన్యం చేసుకుంటాం. Now